అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు లైవ్కి రావడానికి రీజన్ అమరావతి అండ్ త్రీ క్యాపిటల్స్ ఇష్యూ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఈ సిచ్యుయేషన్లో మనం తీసుకోవాల్సిన నిర్ణయం అందుకని నాకు తెలిసిన విషయాలు నాకు తెలిసినవి అందరితో షేర్ చేసుకుందామని వచ్చాను ముందుగా లైవ్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ కామెంట్స్ పెట్టే అన్నలకి తమ్ముళ్ళకి నా లైవ్ నచ్చకపోతే నా మాటలు మీరు వినదలుచుకోకపోతే దయచేసి లైవ్ లో నుంచి వెళ్లిపోండి మీకు కోసం కాదు నేను లైవ్ చేసింది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ మీ కామెంట్స్ మీ వ్యూస్ నాకు అక్కర్లేదు దయచేసి దండం పెడుతున్నా వచ్చిన ఇరిటేట్ చేయకండి టాపిక్ లోకి వెళ్తే స్ట్రాంగ్లీ సపోర్ట్ అమరావతి యాజ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యాపిటల్ సిటీ అంటే ఏంటో తెలుసుకుందాం రాజధాని ఒక రాష్ట్రానికి కానీ ఒక దేశానికి కానీ ఎందుకు అవసరం ఎందుకంటే ఆ రాష్ట్రం కానీ దేశం కానీ పరిపాలించబడాలి ఆ పరిపాలించబడటానికి ఒక లొకేషన్ కావాలి అడ్మినిస్ట్రేషన్ కానీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ కానీ ఉపయోగించుకుంటూ పరిపాలన కొనసాగించి అది సానుకూలంగా అందరి ప్రజలకి సానుకూలంగా ఉండాలి ఉన్న వనరులని ఉపయోగించుకుంటూ డెవలప్మెంట్ దిశగా అడుగులేయటానికి రాజధాని అనేది చాలా ముఖ్యం కమింగ్ టు అమరావతి గత ప్రభుత్వం అమరావతి ప్రపోజ్ చేసినప్పుడు అందరి సమ్మతితోనే అమరావతి డెసిషన్ తీసుకోబడింది అందరు ఒప్పుకున్నారు ఆ టైంలో కాబట్టే నరేంద్ర మోదీ గారు వచ్చారు భూమి పూజ జరిగింది భూ దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పైగా బిల్డింగ్స్ అన్నీ అక్కడ కట్టబడ్డాయి ఒకవేళ మీకు అమరావతి ఆ రోజే నచ్చకపోతే అమరావతిలో ఈరోజు మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ రేస్ చేస్తున్నారో ఆ రోజు మీకు అనిపించి చెప్పు ఇంత అన్యాయం జరిగేది కాదు రైతులకి ఆ రోజు మనకేమీ లేదు కూర్చోడానికి ఒక టేబుల్ బల్ల కూడా లేదు ఆ టైంలో అమరావతి రైతులు ముందుకొచ్చి రాష్ట్రం కోసం మనం ఏదైనా చెయ్యాలి అని ముందుకొచ్చి వాళ్ళు మూడు పంటలు భూమిని భూమినిచ్చారు ఏదో బిల్డింగ్స్ కట్టుకునే సైట్లు ఇవ్వలేదండి పంటలు పండించుకుని భూమిని ఇచ్చారు ఒక్కసారి మానవతా దృక్పథంతో మీరు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి మనం హండ్రెడ్ రూపీస్ పోగొట్టుకుంటే ఎంత బాధపడతాం రెండు రోజులు ఆలోచిస్తాం అరే ఎక్కడ పోగొట్టుకున్నామని అట్లాంటిది తెలిసి తెలిసి వాళ్ళకి ఇంకొక విషయం ఏంటంటే మనకి ఎవరైనా ఫ్రెండ్ గిఫ్ట్ కానీ గిఫ్ట్గా పెన్ కానీ ఒక పది రూపాయల పెన్ కానీ ఇంకేదైనా ఇచ్చినా కూడా అది మనం వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఇష్టపడం అట్లాంటిది రైతులు కొన్ని వేల మంది ఆడ ఆడవాళ్ళు కూడా వాళ్ళకి పసుపు కుంకాల కింద ఇచ్చిన పొలాలను కూడా ఇచ్చారండి ఎంత బాధపడుతుంటారు ఈరోజు మనం వాళ్ళని చూసి హేళన చేస్తున్నాం అందులోనూ రైతులని అలా చేస్తూనే మనం మూడు పూట్లు అన్నం తింటున్నాం అన్నం తినేటప్పుడైనా వాళ్ళు రావట్లేదా మీకు ఇష్టం వచ్చిన కామెంట్స్ పెడతారు తిడతారు పేడ్ ఆర్టిస్ట్ పేడ్ ఆర్టిస్ట్లు అంటారు మీకు ఏమైనా న్యాయంగా ఉందా మీరు చేసేది కానీ మీరు మాట్లాడేది కనుకుంటున్నారా సెకండ్ థింగ్ ఇప్పుడు అమరావతి మీరు అపోజ్ చేయగలగాలి అనుకుంటే ఇదే పాయింట్స్ మీరు ఆ రోజే రేస్ చేసి ఉండాలి ఇప్పుడు మొన్న సోమవీర్రాజు గారు మాట్లాడుతూ పదమూడు జిల్లాలు చేసే సారీ పదమూడు రాజధానులు చేసేస్తాము అని అన్నారు చేసుకోండి పదమూడు కాకపోతే ముప్పై మూడు చేసుకోండి ఇక్కడ అది కాదు ప్రాబ్లం రైతులు అందరినీ గవర్నమెంట్ నమ్మి డెవలప్మెంట్ జరుగుతుందని నమ్మి భూములు ఇచ్చారు ముప్పై మూడు వేల ఎకరాల భూములు ఇచ్చారండి ఆ భూములు అన్నిటికీ న్యాయం చేసి వాళ్ళ భూములు వాళ్ళకి యథాస్థితిలో ఇచ్చి మీరు ముప్పై మూడు కాకపోతే నలభై మూడు ఎన్నైనా పెట్టుకోండి ప్రాబ్లమే లేదు ఇప్పుడు త్రీ క్యాపిటల్స్ ఇష్యూ రేస్ చేశారు ఒకటి ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ అండ్ జ్యుడిషియల్ కర్నూలుకి జ్యుడిషియల్ క్యాపిటల్ పెట్టడం వల్ల హైకోర్టు పెట్టడం వల్ల ఏం లాభం వస్తుందో నాకైతే ఎంత ఆలోచించినా అర్థం కాలేదు ఎందుకంటే కోర్ట్ పని చూసుకోవడానికి వచ్చిన వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారు అక్కడే ఉండి నేను కోర్ట్ ఇక్కడ ఉంది కాబట్టి నేను డెవలప్మెంట్ చేయాలి అని ఎవరు డిసైడ్ చేసుకోరు ఎవరు చేయరు సో డెవలప్మెంట్ జరుగుతుంది అనేది నాకు అనిపించట్లేదు కర్నూలులో సెకండ్ థింగ్ వైజాగ్ మీరు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్ని ఎందుకు ఎంచుకున్నారు లెజిస్లేటివ్ క్యాపిటల్గా వైజాగ్ని ని ఎంచుకోండి పరిపాలన మొత్తం అమరావతి నుంచే చేయండి మీరు అలా మూడు క్యాపిటల్స్కే నేను స్టిక్ ఆన్ అవుతాను అంటే పరిపాలన అమరావతి నుంచి చేయండి లెజిస్లేటివ్ క్యాపిటల్గా వైజాగ్ని పెట్టుకోండి మీరు ఒకరి పైన ఈగోతోనో ఒకరి పైన పంతంతోనో ఒక పార్టీ పైన ఇష్టం లేకనో ద్వేషంతోనో ఇలా చేయకండి ఎందుకంటే మీరు చేసేది ఈగోతో చేసేది కరెక్ట్ అయితే మేము ఫైవ్ ఇయర్స్కే ఫైవ్ ఇయర్సే కదా అని భరిస్తాం కానీ ఇప్పుడు మీరు తీసుకుంటున్న తీసుకుంటున్న దిశని ఫైవ్ ఇయర్స్తో ఆగిపోదు తరతరాలు ఉంటుంది నెక్స్ట్ భవిష్యత్తు జనరేషన్స్కి ఫ్యూచర్ జనరేషన్స్కి అది చాలా చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టే ఇంతమంది ఇంతలా మాట్లాడుతున్నాము దయచేసి ఇవన్నీ పరిగణలోకి తీసుకోండి రైతుల్ని బాధ పెట్టడం మనకి కానీ మన ఇంటికి కానీ మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ మంచిది కాదు అండ్ ఇంకొకటి మీరు చంద్రబాబు నాయుడు గారి పైన పగ తీర్చుకోవాలి అనుకుంటే తీర్చుకోండి ఇప్పుడు ఆయన పేరు కొట్టాలన్నా ఆయన పేరు నిలబెట్టాలన్నా మన మనలో ఎవ్వరికీ కానీ అర్హత లేదు ఆయన చరిత్ర పుస్తకాల్లో ఏ రోజైతే హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టారో బంగారు అక్షరాలతో ఆయన పేరు ఆయననే రాసుకున్నారు ఇప్పుడు ప్రత్యేకంగా ఆయన పేరు మనం చెడగొట్టడానికి కానీ బంగారు అక్షరాలతో కానీ నార్మల్ గా రాయటానికి కానీ మనకేమీ లేదు ఆయన ఆయన ఆయనే రాసుకున్నారు అండ్ ఆయన అంతర్జాతీయంగా కీర్తింపబడ్డారు గొప్ప గొప్ప నాయకులతో గొప్ప గొప్ప లీడర్స్తో కీర్తింపబడ్డారు ఇప్పుడు ఆయనకి ప్రత్యేకమైన మన పొగడ్తలు కానీ విమర్శలు కానీ అక్కర్లేదు పెద్ద ఆయన తలొంచుకొని మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు బాగుండాలని ఇంతలా వేడుకుంటున్నాడు ఇప్పుడు ఆయనకి ప్రత్యేకంగా ఏమీ అవసరం లేదు ఒక ఒక ప్రజల సంక్షేమం తప్ప దయచేసి ఇది దృష్టిలో పెట్టుకోండి మొన్నటి దాకా కుల రాజకీయాలు చేశారు కుల అంటే ఒక్క వర్గానికే చెందింది అమరావతి కమరావతి అని మాట్లాడారు ఎందుకు మాట్లాడారంటే స్పెషల్ స్టేటస్ ఆ విషయం మర్ మర్చిపోవడానికి జనాలని కులం అనే ఒక దాంతో రెచ్చగొట్టారు అది అంతగా వర్కౌట్ అవ్వలేదు తర్వాత త్రీ క్యాపిటల్స్ ఇష్యూ తీసుకొచ్చారు అంటే మీరు ఒక దాన్ని మర్చిపోవాలంటే దానికి మించిన పెద్ద సమస్యని సృష్టిస్తారా ఇలా ఎన్నాళ్ళు సాగుతుంది పరిపాలన రాజకీయం అంటే ఇదా మీకు పగ ఉంటే ఎవరి పైన ఉందో వాళ్ళ పైన తీర్చుకోండి అమాయకమైన రైతుల పైన ప్రజల పైన ఎందుకండి మీకు ఇంత కక్ష చాలా పెద్ద పెద్ద వాళ్ళు డిస్కషన్స్ పెట్టారు వాళ్ళ వాళ్ళకు తెలిసిన దాంట్లో నాకు అసలు ఏమీ తెలీదు నాకు వయసు కానీ అనుభవం కానీ కానీ మాట్లాడే అంత నాలెడ్జ్ కానీ నాకు లేదు కానీ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒక నార్మల్ సిటిజన్ ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక ఓటర్గా నాకు అనిపించినది నేను నాకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోవడానికని మాత్రమే లైవ్ పెట్టాను ఇప్పుడు కొంతమంది అన్నలు తమ్ముళ్ళు అడుగుతున్నారు ఏ మీకు మీ ప్లేస్కి దగ్గరున్న అమరావతిని సారీ అమరావతిని డెవలప్ అవ్వాలా మిగిలి మిగిలింది వద్దా అని అన్నలకి తమ్ముళ్ళకి నేను చెప్తున్నాను అన్నలు తమ్ముళ్ళు ప్రతి ప్రాంతము డెవలప్ అవ్వాల్సిందే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఏరియా ఎస్పెషల్లీ ఆ వెనుక వెనుక పడిపోయిన ఏరియాస్ డెవలప్ అవ్వాలి అది నేను మనస్ఫూర్తిగా ఎప్పుడు కోరుకుంటాను కానీ అమరావతినే ఇప్పుడు ఎందుకు ఉంచాలి అని మేమంతా ఎందుకు అడుగుతున్నామంటే ఆ రోజు వాళ్ళు చేసిన త్యాగం ఏ రోజు ఎవరు ముందుకు రాలేదే అమరావతి వద్దు అమరావతి రైతుల దగ్గర మాకు భూము మీరు భూములు తీసుకో మీరు భూములు తీసుకోకండి మేమిస్తామని వైజాగ్ ప్రజలు రాలేదే కర్నూలుకి రాజధాని పెట్టనని కర్నూలు వాళ్ళు అడగలేదు లేకపోతే ఇంకో ప్లేస్ కడప వాళ్ళు అడగలేదు చిత్తూరు జిల్లా వాళ్ళు కానీ నెల్లూరు జిల్లా వాళ్ళు కానీ ఎవరు అడగలేదు వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళ త్యాగానికి ఇప్పుడు గుండెలు కొంతమంది గుండెలు ఆగిపోయినాయి కూడా వాళ్ళ త్యాగానికి కానీ వాళ్ళు చేసిన దీనికి కానీ విలువ లేదా అండి ఇప్పుడు వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టకపోవడం వల్ల వైజాగ్లో వచ్చే నష్టం రవ్వంతైనా లేదు అది గమనించండి కానీ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అమరావతిలో పెట్టకపోతే చాలా భూములు ఇచ్చిన రైతులు నష్టపోతారు వాళ్ళు ఇప్పటికే చాలామంది గుండెలు ఆగిపోయాయి మీరు ఇండైరెక్ట్గా వాళ్ళని ఆత్మహత్యలకి ప్రేరేపిస్తున్నట్టే దయచేసి ప్రజలు కానీ రైతులతో కానీ ఆడుకోవద్దు మీరు డెవలప్మెంటే ముఖ్యం అనుకుని ఉంటే మీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే అమరావతినే కంటిన్యూ చేసేవారు రాజ రాజధానిగా చేసి అందులో తప్పులు జరిగే అంటున్నారు ఆ తప్పుల్ని మీరు కరెక్ట్ చేసేవాళ్ళు చేసి అదే కంటిన్యూ చేసి బిల్డింగ్స్ అన్ని కంప్లీట్ చేసేవాళ్ళు ఈ పార్టీకి కంప్లీట్ అయ్యేవి నాకు తెలిసి మీరు పూనుకుని ఉంటే దానివల్ల పోయే ఉన్న కంపెనీస్ వెనక్కి వెళ్ళేవి కాదు అని కొత్త కంపెనీస్ వచ్చేవి ఎంప్లాయ్మెంట్ జరిగేది ఇన్కమ్ జనరేషన్ జరిగేది చాలా మందికి ఉద్యోగాలు వచ్చేవి ఇప్పుడు మొన్న నిన్ననో మొన్ననో మన సీఎం గారు ఒక మాట ఉన్నారు జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేవు అప్పులు చేస్తున్నామని ఆ పరిస్థితి వచ్చేది కాదేమో మీరు అమరావతిని వచ్చిన వెంటనే కంటిన్యూ చేసి ఉంటే మన దగ్గర తినడానికి ప్లేట్లో ఇంత గుప్పెడ అన్నమే లేకపోతే మనం బిర్యానీ కోసం వెతకడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇంకొకటండి అమరావతి అనే ఒక కంప్లీట్ క్యాపిటల్ సారీ అమరావతి అనే కాదు ఏ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్కి లేనప్పుడే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం చాలా కంపెనీలు ముందుకొచ్చి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినాయి దానిలో చాలా సక్సెస్ఫుల్గా ఇప్పటికీ రన్ అవుతున్నాయి కొన్ని వెనక్కి కూడా వెళ్ళిపోతున్నాయి దాని దాని అర్థం ఏంటంటే క్యాపిటల్ సిటీ ఒక్కటి ఉన్నా చాలు మూడు ఉంటేనే వస్తుంది మూడు ఉంటేనే డెవలప్మెంట్ జరుగుతుందని కాదు డెవలప్మెంట్ అంటే మీరు ఏరియా వైజ్ తీసుకొని అక్కడ హాస్పిటల్స్ కానీ అక్కడ ఆ ఏరియాకి తగినట్టు రోడ్లు వేయించండి ఎంత ఎన్ని ఊర్లకి రోడ్లు రోడ్లు వేయించండి హాస్పిటల్స్ కట్టించండి గవర్నమెంట్ స్కూల్స్ కట్టించండి గవర్నమెంట్ స్కూల్స్లో సదుపాయాలు అవన్నీ పూర్తి చేయండి అంతేగాని తినడానికి లేకుండా నేను అక్కడికి వెళ్ళి కోటలు కడతానంటే అది కరెక్ట్ కాదు అండ్ గవర్నర్ గారు కూడా మొన్న బిల్లు ఆమోదించడం జరిగింది అది పెద్దవాళ్ళు ఏ ఏవి పరిగణలోకి తీసుకొని ఆమోదించారో నాకు నిజంగా తెలీదు కానీ హైకోర్టు తప్పకుండా అమరావతి రైతుల బాధని పరిశీలిస్తుందని టెక్నికల్గా ఉన్న విషయాలన్నీ కన్సిడర్ చేసి అమరావతి రైతుల వైపు నిలబడుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమరావతి రైతులకి మద్దతు తెలుపుతూ వాళ్ళని అధైర్యపడకండి తప్పకుండా న్యాయమే గెలుస్తుంది హైకోర్టు తప్పకుండా మీకు న్యాయం చేస్తుందని నేను భావిస్తున్నాను అండ్ కమింగ్ టు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మీరు చాలా మీటింగ్స్ చెప్పారు నేను ప్రజల తరపున ప్రశ్నిస్తాను అని సార్ మీరు ప్రశ్నిస్తేనే సరిపోదు మీరు ప్రజల పక్కన నిల నిలబడాలి అలాంటి టైం ఇది మీరు నిజంగా ప్రజల కోసమే ప్రజల సేవ కోసమే ఆంధ్రప్రదేశ్లో మీరు ఒక పార్టీ పెట్టి నేను ప్రజాసేవ నాయకుడిని అని మీరు అనుకుంటే కరెక్ట్గా మీరు ప్రజల కోసం నిలబడాల్సిన పార్టీలకు అతీతంగా మీ స్టాండ్ గట్టిగా తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను ఇంకా వెంకయ్యనాయుడు గారు సార్ మీ గురించి మాట్లాడే అంత పెద్దదాన్నైతే కాదు ఏ విషయంలో చూసుకున్నా కానీ నాకు అనిపించిన నా భావన చెప్పాలనుకుంటున్నా మీరు ఆంధ్రప్రదేశ్లో పుట్టారు మీ ఇక్కడే పెరిగారు మీ రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి మీరు పుట్టిన ప్లేస్కి మీరు పుట్టిన రాష్ట్రానికి తప్పకుండా మీరు రుణం తీర్చుకునే ఒక సిచ్యుయేషన్ వచ్చిందని నేను భావిస్తున్నాను మీరు మీ పదవిలో ఇప్పుడు కొనసాగితే కనుక ఆ పదవిలో కొనసాగిన ఒక వ్యక్తిగా చరిత్రలో ఉంటారేమో కానీ అదే ఆంధ్రప్రదేశ్ ప్రజల వైపు మీరు అమరావతి రైతుల వైపు మీరు నిలబడితే చరిత్రలో అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెలో ఒక దేవుడుగా మిగిలిపోతారు ఇది నా నాకు అనిపించింది సార్ దయచేసి మనం కూడా మానవత్వంతో ఆలోచించి మనుషుల్లాగా ఆలోచించి అమరావతి రైతులకి మద్దతిద్దాం నాకు ఇంకా ఇంకొక తె విషయం ఏంటంటే పక్క రాష్ట్రమైన తమిళనాడులో కేవలం ఒక క్రీడ జల్లికట్టు అనే క్రీడ వాళ్ళ వాళ్ళ సంప్రదాయ క్రీడని వాళ్ళు కాపాడుకోవటానికి ఎంత దూరం వెళ్ళారో ఎంత ఉధృతంగా ఉద్యమాలు చేశారో చూసాం వాళ్ళని చూసి మనం ఏం నేర్చుకోమా అప్పుడు కూడా అంతే సమైక్యాంధ్ర పోరాటం జరిగినప్పుడు తూతు మంత్రంగా చేశాం కాబట్టే మనకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది సరే అది అయిపోయింది తర్వాత స్పెషల్ స్టేటస్ కోసం మనం ఎంత గట్టిగా నిలబడ్డామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఎంతసేపు పార్టీలు నాయకులే పోరాడాలా మన పైన బాధ్యత లేదా తప్పకుండా మనం ఉండాల్సింది అది వదిలేసాం మళ్ళీ ఇప్పుడు ఉద్యమం కానీ పోరాటం చేస్తాం దయచేసి ఆలోచించండి మీరు మీరు తీసుకునే ఒక తప్పుడు నిర్ణయం వల్ల మన మనము ఇప్పుడున్న టైంని కోల్పోవడమే కాకుండా మన భవిష్యత్తుని మనం కోల్పోవడమే కాకుండా మన పిల్లల భవిష్యత్తు వాళ్ళకి అసలు భవిష్యత్తే లేకుండా చేసేస్తాము ఆ రోజు ఇప్పుడు అమరావతి రైతులు ఎలా అయితే ఏడ్చుకుంటున్నారో అంతకి వందింతలు మనం ఏడ్చుకునే పరిస్థితి మనకు వస్తుంది అది మనకొద్దు దయచేసి మీరు ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి కుతంగా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా న్యాయంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అమరావతి రైతులకి మద్దతు ఇస్తారని నేను నిజంగా కోరుకుంటున్నాను అదే పరిస్థితి మనకొస్తే మనం ఎలా రియాక్ట్ అవుతామండి మనం చెప్ ఇందాక చెప్పినట్టు రెండు వేల రూపాయల నోటు మీరు ఎవరికన్నా ఇచ్చి మీకు తిరిగి ఇచ్చేటప్పుడు చిల్లు పడిన మొత్తం నోటంతా చిల్లు పడిన మీరు ఊరుకుంటారా భావిస్తారా చెప్ప తీసుకుంటారా అసలు మీరు ఆ నోటుని ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అదే మంచి పంటలు పండించుకునే భూమిని ఇచ్చారు ఇప్పుడు బిల్డింగ్స్ కట్టారు ఎవరి భూమి ఎక్కడుందో అసలు ఎక్కడ పోయిందో రోడ్లు కట్టారా బిల్డింగ్స్ కట్టారా ఎవరికి తెలియట్లేదు ప్రతి పార్టీ నాయకులు వచ్చి మాట్లాడుతున్నారు పెద్దవాళ్ళంతా మేము అమరావతికి న్యాయం చేస్తామని ఏం న్యాయం చేస్తారండి పలా న్యాయం చేస్తానని ఇప్పటివరకు ఎవరైనా పర్ఫెక్ట్గా చెప్పారా చెప్పండి న్యాయం అంటే ఏంటండి ఇప్పుడు అమరావతిలో తీసుకున్నారు ముప్పై మూడు వేల ఎకరాలు అన్నీ ముప్పై మూడు మూడు వేల ఎకరాలు వైజాగ్ సిటీలో దగ్గరలో తీసుకొని అమరావతి రైతులకి ఇస్తారా అలాంటి నిర్ణయం మీరు తీసుకోవాలనుకుంటున్నారు అలా తీసుకుంటే వైజాగ్ ప్రజల దగ్గర నుంచి ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకొని అమరావతి ప్రజలకు ఇచ్చి తర్వాత ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్ని పెట్టండి ఎవ్వరికి ఏ బాధ ఉండదు కంచర్లో సురేష్ రెడ్డి నీది అమరావతి నా తల్లి ఇది కడపనా ఇది పులివెందలనా బుద్ధుందా నేనేం మాట్లాడుతున్నాను మీరేం మాట్లాడుతున్నారు ఎవరా మా ఆర్టిస్ట్ సాయి శరత్ శర్మ కనుపర్తి నీకు ఎంత ఇచ్చారా ఈ కమెంట్ పెట్టడానికి నేను స్టార్టింగే చెప్పాను ఇష్టం లేకపోతే అసలు ఉండకండి నా లైవ్లోకి మిమ్మల్ని ఎవరు రమ్మని అడిగారు పనికి మళ్ళీ కామెంట్స్ ఎవరు పెట్టమన్నారు నేను ఎలా మాట్లాడుతున్నారు మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు సెన్స్ ఉండదా మీకు కంచర్లో సురేష్ రెడ్డి అంటే కర్నూలు డెవలప్మెంట్ వద్దా తల్లి ఎవరు డెవలప్మెంట్ ఆపమంటున్నారండి నేను అదే చెప్తున్నాను కర్నూలు డెవలప్ అవ్వాలి కర్నూలు కంటే ఇంకా వెనుకబడిన ప్రాంతాల అన్నీ డెవలప్ అవ్వాల్సిందే నేను ఏది డెవలప్ అవ్వకూడదు అనట్లేదు ఎగ్జిక్యూటివ్ క్యాపిటలో లేకపోతే లెజిస్లేటివ్ క్యాపిటలో లేకపోతే జ్యుడిషియల్ క్యాపిటలో పెడితేనే డెవలప్ అవ్వవండి డెవలప్మెంట్ అంటే వేరే దానికి అర్థం మీరు తెలుసుకోండి ఇంకొకటండి దయచేసి మీరు ఇంతవరకు తప్పుడు ఆలోచనలో ఉండుంటే లేకపోతే ఇది ఒకే కులానికి చెందిన ఒక రాజధాని కా రాజధాని అమరావతి అని భ్రమలో ఉంటే జనాభా లెక్కలు తీసుకోండి అందులో కమ్మ వాళ్ళు ఎంతమంది ఉన్నారు బీసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు రెడ్డిస్ ఎంతమంది ఉన్నారు అనేది చాలా మంది పెద్దలు చాలా ఇంటర్వ్యూస్ చెప్పడం జరిగింది మీకు డౌట్ ఉంటే నేను నా లైవ్ తర్వాత మళ్ళీ పోస్ట్ చేస్తాను చెక్ చేసుకోండి అని నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదని న్యాయంగా మాట్లాడుతున్నాను ఒకవేళ మీకు డెవలప్మెంట్ ముఖ్యమైతే పదమూడు రాజధానులు ప్రకటించండి ఎందుకు వై ఓన్లీ త్రీ ఇప్పుడు పదమూడు ఉన్నారు కదా పదమూడు ప్రకటించండి అన్ని రాష్ట్ర అన్ని జిల్లాలు అప్పుడు డెవలప్ అవుతాయి ఎందుకు మూడేయించుకున్నారు ఏ స్వార్థంతో ఎంచుకున్నారు అసలు అమరావతికి మేము ఎందుకు సపోర్ట్ చేస్తున్నామంటే వాళ్ళ భూములు ఇచ్చి వాళ్ళ భూముల్లో భూములు ఇచ్చారా అయిపోయింది బిల్డింగ్స్ కట్టకపోతే ఖచ్చితంగా ఇప్పుడు మేము త్రీ క్యాపిటల్స్కి అగైన్స్ట్గా ఉండే వాళ్ళం కాదు ఇప్పుడు వాళ్ళ భూములు ఎటు కాకుండా వెళ్ళిపోయాయి వాళ్ళకు న్యాయం చేసి ఏమైనా చూసుకోండి సో ఐ స్ట్రాంగ్లీ సపోర్ట్ అమరావతి అండ్ మీరు కూడా ఆలోచించి అమరావతికే సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నా సోదర సోదరి మనలకి ఇప్పుడు ఈ సబ్జెక్ట్ కాకపోయినా నాకు నా కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన అవసరం బాధ్యత నా మీద ఉంది కాబట్టి మరొకసారి ఎప్పుడు చెప్తూనే ఉంటాను మరొకసారి మళ్ళీ చెప్తున్నాను నన్ను తిట్టే వాళ్ళైనా నన్ను మెచ్చే వాళ్ళైనా నన్ను ట్రోల్స్ చేసే వాళ్ళైనా ఎవరైనా కరోనా వల్ల బాధపడుకు ఇప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అండ్ మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే ప్రతిసారి మాస్క్ వేసుకోండి గ్లౌజులు వాడండి అండ్ మీ వల్ల మీ ఇంట్లో వాళ్ళకి ఎటువంటి కరోనా సిమ్టమ్స్ రాకుండా చూసుకుంటారని నేను కోరుకుంటున్నాను మీ ఇంట్లో ఆడపిల్లగా మీ ఇంట్లో కూతురిగా చెల్లిగా అక్కగా కోరుకుంటున్నాను ఇందులో నేను ఇందాక ఈ లైవ్లో ఎవరినైనా పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టాలని నేను ఎప్పుడు మాట్లాడలేదండి దయచేసి నాకు తెలిసింది మాత్రమే నాకు కొన్ని డౌట్స్ ఉంటే అవి అడిగాను నాకు తెలిసింది నేను షేర్ చేసుకున్నాను ఇందులో ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే నన్ను క్షమిస్తారని నేను కోరుకుంటున్నాను నమస్తే